మౌజాన్లకి తర్వాత ఫకీర్లకి అందరూ కూడా సలాం లేక అదే కాకుండా ఈరోజు మన ఏజెస్ ఫ్యామిలీ అంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంటే బట్టలు ఇచ్చే కార్యక్రమం అందరూ కొత్త టైప్ ఎందుకంటే బట్టలు ఇస్తే మంచిది అని చెప్పేసి ఇవి వేసుకున్నప్పుడు గుర్తొస్తా ఉంటాడు ఏజెస్ అందుకే ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని పెట్టినాడు చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెద్దలు కాజీ సాబ్ గారు కూడా రావడం జరిగింది మిగతా మిత్రులు వచ్చినారు అదే కాకుండా ప్రతి వారు కూడా ఈ కరోనా సమయంలో అందరికి ఆర్థికంగా కానీ ఏదో రకంగా సాయం చేస్తూ ఉన్నారు ఏదున్నా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు అందరు కూడా సంతోషంగా ఉండే పరిస్థితి వస్తుంది అన్ని ప్రభుత్వమే ఇవ్వాలంటే ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి తక్కువే ఎందుకంటే ఉండే పరిస్థితుల్లో రాష్ట్రం వెనకబడిపోయింది కాబట్టి కరోనా వచ్చిన తర్వాత ప్రపంచమంతా వచ్చింది ఓ రోజు ఊతో వచ్చింది కాదు కదా ప్రపంచమంతా వచ్చింది మన దేశానికి వచ్చింది ఈ లాక్డౌన్ ఏర్పాటు చేశాక మనందరికి కూడా చాలా ఇబ్బంది ఉంది అయినా కూడా తప్పని పరిస్థితుల్లో ప్రజలంతా ఈ శిక్ష అనుభవిస్తారు ఎందుకంటే ఏవో తప్పులు చేసింటే ఇవన్నీ ఈ అనుభవాలు మనకు ఎదురయ్యేది ఏదో తప్పు చేసింటేనే ఇవన్నీ కూడా మనకు అనుభవం వస్తుంది ఇవన్నీ ఏదో తప్పు జరిగింది దేవుడు ఏదో ఈ పెద్ద శిక్ష పెట్టినా అని చెప్పేసి అల్లానే పెద్ద శిక్ష పెట్టినాడు మనందరికి కూడా ఆ విధంగా ఈరోజు కనపడతా ఉంది ఎందుకంటే తమాషా కాదు మసీదులో బంద్ గుళ్ళో బంద్ తర్వాత చర్చలో బంద్ ఈ విధంగా ఇంత కఠినంగా ఈరోజు ఈ వ్యాధి వచ్చిందంటే మళ్ళీ ఎంత ప్రజలు తెలుసుకోవాలి ఇప్పటికైనా తెలుసుకోవాలి ఏ తప్పు చేయరాదు నీతిగా ఉండాలా అనేది రావాలా లేకపోతే ఇంకా ఏమనిపిస్తామో తెలియదు మనకి ఎంత పెద్ద శిక్షణ ఇస్తామో తెలియదు ఇప్పటికే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు పేదవాళ్ళు తినే లేక తిండి లేక తిప్పులు లేక ఏదో ఉన్నంతలో కానీ ప్రతి ఒక్కరు ఆడుకుంటూ అందరు కూడా ఇస్తూ తర్వాత ప్రభుత్వం ద్వారా కూడా రేషన్ బియ్యం ఫ్రీగా వేస్తూ ఒక కేజీ బ్యాల్ ఇస్తూ 1000 రూపాయల గతంలో 1300 కోట్లు బరువు పడిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారంటే మళ్ళా ఎన్ని కష్టాలు ఉన్నా ఈరోజు ప్రజలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా విదేశాల నుంచి కిట్లు తెప్పించి దాంతో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి దాంతో అన్ని టెస్టులు కూడా చేసుకుంటూ ఈ వ్యాధి ఎంతమందికి సోకిందని చెప్పేసి తెలుసుకునే పరికరాలు తీసుకొచ్చానంటే రాష్ట్రంలోనే అందరు ముఖ్యమంత్రులకంటే మన ముఖ్యమంత్రి ముందంజలో ఉండాలని కూడా అందరు చెప్తారు తెలంగాణ పక్కన ఉన్నా కూడా ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా స్పీడ్గా చేయలే పని చేసుకునే లేదు ఉదింగట్లు దిక్కేకి లేదు ఏడిపోయేదానికి లేదు అందుకే చాలా ఇబ్బంది పడినారు అంతా కూడా అయినా ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది దాతలు ముందుకు వచ్చేసి ఇలాంటి కార్యక్రమాలు అందిస్తాను ముఖ్యంగా రమేష్ ఇది 3వసారి 4వసారి ఇస్తాను అన్ని ఏరియాలు కూడా కవర్ చేస్తా ఉన్నాడు దాదాపుగా 500 మందికి ఇస్తా ఉన్నాడు ఏదున్నా ఇంటింటికి పోయేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఎందుకంటే మే వేరే వాళ్ళు కూడా వచ్చి లేని టోకన్ లేని వాళ్ళు కూడా చదువుతా ఉంటారని చెప్పేసి ఇంటింటికి పోయేయండి అని చెప్పినాము బాగా చాలా సంతోషంగా ఉందమ్మా అదే కాకుండా మీకు ఈరోజు మన 1 సంవత్సరమైంది మన పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి 1 సంవత్సరమైంది ఇప్పటికి ఈ రోజుతోనే ఈరోజు మీ అందరి సహకారంతోనే కౌంటింగ్లో ఉంటే నేను ఈ టైంలో అప్పుడు ఆ టైంలో కౌంటింగ్లో అప్పుడే విజయనగరంగా మోగిస్తా ఉంటే కరోనా జాగ్రత్త ఉండనమ్మా గతంలో మైనార్టీలు చేసినది కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే అందరూ మాస్క్ వేసుకోవాలి ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా మాస్క్ వేసుకునే ఉంటారు మీరు ఇప్పుడు మేము కూడా మీ దాంట్లో నడుస్తాం ఇప్పుడు అంతా కూడా అప్పుడు ఇబ్బంది పడతానేమో అనుకుంటా ఉంటాం ఇదే కరెక్ట్ మీదే కరెక్ట్ అలా అదే అదేమ్మా దానికి ఎక్కడ ఉమ్మరాదు 2 అని ఉంచుతాం కదా ఉమ్మరాదు 3 అడుగులు దూరం ఉండాలా తర్వాత 9 దుగ్గినా ఇట్లా పెట్టుకో చేయి పెట్టుకోవాలమ్మా బట్ట పెట్టుకుంటే చాలు చెయ్యనేది కాదు బట్ట పెట్టుకున్నా చాలు తర్వాత మాస్క్ ఎప్పుడు మీకు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు మిగతా వాళ్ళతో కూడా మాస్కే ఉండాలి ఇవి లేకపోతే ఎప్పుడు కూడా జాగ్రత్త తీసుకుంటేనే సబ్బుతో బాగా కడుక్కోవాలి చేతులు కడుక్కోవాలా ఇవన్నీ ఉంటాయమ్మా జాగ్రత్తలు తీసుకోండి మీకు అల్లా మంచి చేయాలని చెప్పేసి అల్లా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటే నమస్కారం ఇస్తా ఉన్నాను దొరకసే కావాలని చెప్పిన తర్వాత వస్తా అని చెప్పేసి